ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఎత్తలేకపాయ శాత కాకపాయ ఎట్లను ఏమో ఇక ఏమైంది మామ ఎందుకు బాగా ఇబ్బంది పడుతున్నావు నడువుకి ఏమైంది ఏమోరా నడువు లేవత్తలేదు వంగితే వంగత్తలేదు నాలుగు రోజులు బాగా తిప్పలవుతుందిరా దాకను పోయినావు చూసుకుంటుంటే ఎక్కువ కాదా మరే పోతరా పోత నా కొడుకును రమ్మనాలే తీసుకుపెట్టో లేక ఓలేదురా రమ్మన్ రమ్మన్ రెండు రోజులు ఉండిపోతాడు అట్లనే దాకన్లో కూడా పోపెడతాడు చేస్తారా ఫోన్ చేస్తారా సరేనే అయ్యో మామ నేను వచ్చిన పని మర్చిపోయినే నీ ఎడ్లను అమ్మతా అంటే కదా తెలిసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు రెండు రోజులు అత్తా అన్నారు అట్లనా రెండు రోజులు నా కొడుకు కూడా వస్తాడు అన్ని ఆడే చూసుకుంటాడు ఇక రేటు ఏదైనా ఉంటే మంచి చెడు అన్ని ఆడే చూసుకుంటారా సరేనే పోతేనే అరే మధు చెప్పే మామ ఒకసారి నా కొడుకు ఫోన్ కలిపిరా రింగ్ అవుతుంది మాట్లాడు మనం వెళ్తాం బిడ్డ మంచిగున్నారా మంచిగానే ఉన్నానా నువ్వు మంచిగున్నావా మూడు నాలుగు రోజుల నుంచి చాతన అయితలేదు బిడ్డ ఒక రెండు రోజులు ఇంటికి రాకపోతుంది అయ్యో మరి ఊళ్ళో డాక్టర్ చూపించుకోకపోయినావు చూపించిన బిడ్డ కమ్మ అయితలేదు ఒకసారి పెద్ద దవాఖానలో చూపించుదాం నువ్వు కోడలు తీసుకొని రా కొడుక సరే అత్తంది నువ్వైతే మంచిగుండు సరే నాన్న రాగా కొంచెం పైలంగా రాండి సరే సరే నాన్న సరే బిడ్డ ఉంటా ఇంత సడన్ గంటలు ఏ విత్తడు అయ్యాడు ఎవరు ఫోన్లా నాన్న ఫోన్ చేసిండే ఏందట మూడు నాలుగు రోజుల నుండి జ్వరం వస్తుందనే సాధన అయితే లేదు బిడ్డ పెద్ద దవాఖాన పోదా అని ఫోన్ చేసిండు పెద్ద దవాఖానకే పోవన్నా ఆడ లేవా చిన్న దవాఖానలు ఆడ ఉంచుకో మనం కొంచెం రద్దు లేనట్టు మాట్లాడండి పోతేనే మంచిగా ఉండి అనిపిస్తుంది నాకు నేనైతే రాను ఆ పల్లెటూరులో ఆ దుమ్ము ఆ పెంట మన్ను మశానం నా వల్ల కాదు కానంటే నువ్వు వైరా ఏమైంది సిల్కలు ఎక్కున్న ముఖం సుందేలిక పిల్లలు ఎక్కువ పెట్టినావు మరి ఇప్పుడు ఊరికి పోకుంటే ఏమైతుంది
ఆడ వాకిలు ఉడుచుడు వంటి పెట్టడు నాతోని కాదు. అది కాదే, ఇప్పుడు మనం పోకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అదో చూసినావా, పానం మంచిగా లేదన్నా కూడా కొడుకు కూడా రాలేదా అనుకుంటారు. ప్లీజ్ ఒక్క రెండు రోజులు ఒకే పాటు నా కోసం. సరే తి అమ్మాయి ఒప్పుకున్నావా, ఆఫీస్లో రెండు రోజులు లీవ్ అడుగుతా, సాయంత్రం వచ్చేవారు బ్యాగ్ సర్ది పెట్టుకో పోదాం. మా చదువుతా నీకో లాగు నాకో శిరారేక గంతే కదా. అబ్బా అంత కోపం అంతే, రెండే రెండు రోజులు జర నవ్వే. సరే నవ్వుతా ఇంకోసారి నవ్వకే, ఇక సుంచలకం ఒక మంచుకున్నది. ఊరికి పోదామంటే నాకు ఇక్కడనే సలిచరం వచ్చేటట్టుంది, ఏం చేద్దాం తప్పని పరిస్థితి, అంత నా కర్మ. ఇంకా ఇట్లకి బయటకి వెళ్ళాలి. ఏమే రజనీ అయిందా రెడీ అవుడు? మా ఆయన పెళ్లి కాపాయనంట అనుక పోయేది చాలదా ఇట్లా. ఏంది అంత పూర్తిగా, మా వాళ్ళు పనికి పోయిన వాళ్ళు ఇంతకన్నా మంచిగా తయారవుతారు, రాను రాను అధ్వానంగా తయారవుతాను. ఏంది ఇప్పుడు ఇంటికి పోయినాక వాళ్ళకంటే అధ్వానమే తయారవుతా. అయినా మీ ఇంటికి ఇట్లా చూడే ఎక్కువ. నీ ఇష్టమే ఇక, సరే పాయిగా ఎన్ని రోజులు ఈ కోపం, మళ్ళీ ఊరికి పోయేచ్చేదాకా నాకు ఈ రపరప తప్పేటట్లేదు. అయ్యో నీకు నా వల్ల బాగానే కట్టమవుతుంది. నీ అవ్వ కోపం. ఎటువతానమే బాబు, ఇలా నా కొడుకు కూడా అత్తురు, ఇంత చికెన్ తెత్తాను పోతున్నా కొడుక. సాధ కాకుండా నడతాను, ఊరవతలు ఉన్నది చికెన్ సెంటర్, అక్కడ దాకా ఎప్పుడు పోతావు ఎట్లా తెస్తావు? ఏం కాదు కొడుక, మెల్లమెల్లగా పోయేస్తా. నా కొడుకు కోడలు పట్నంకి వెళ్ళి అత్తురు, ఎంత ఆకలితో అత్తరు, ఇంత వండి పెడతా. నువ్వు పోవడెందుకే, నేను బండి మీద పోయి తీసుకొస్తా, నువ్వు ఇంటికి పో. సరే బిడ్డ ఈ పైసలు తీసుకొని తీసుకురా. సరే నేను ఇంటికాడ బండి ఉంది, బండి పట్టుకొని పోతా. మీరు అత్తురని శీఘ్రాడినా రానా నా తిందాం బిడ్డ పారి. నానా ఇలా సాయంత్రమే పోదాం హాస్పిటల్కి. రజని నాన్నను హాస్పిటల్ తీసుకుపోతానా, నువ్వు ఇల్లు జాగ్రత్త. సరే. ఇంత పెద్ద ఆకలి ఊడ్చుడా, అద్దంట తీసుకొచ్చాను. ఎప్పుడు వచ్చారు రజని? పొద్దున వచ్చిన చిన్నమ్మా. నిన్నమన్నా జ్వరంతో ఉన్నాడు అనవన్న, ఏం తిన్నాడో తినలేదో అని అంబలు తీసుకొచ్చిన కొంచెం. అవునా,
మా లేడా ఇగో తీసుకో మావే లేడు చిన్నమ్మా హాస్పిటల్ తీసుకుపోయింది శివ ఇగో దాగానికి వచ్చినాక దాగిపోయి దాగవాను సరేమ్మా అవు బిడ్డ మీ మామయ్యకు మొత్తమే సాధన అయితే లేదు ఇక్కడనే ఉండరు ఆదర్రిగా ఆయనకు ఇంకెవరు ఉన్నారు మొత్తమే సాధన అయితే లేదు ఏమో చిన్నమ్మా నాదేముంది వాళ్ళ కొడుకు ఇష్టం మా మామయ్య ఇష్టం అక్కడ కదే అండుకొని తినుడు ఇక్కడ కదే అండుకొని తినుడు శివకు నువ్వు చెప్పి ఇన్నే ఉండు పాపం ఆయనకు ఎవరు ఉన్నారు మందిని చూసుకుంటా మస్తు బాధపడతాడాను అన్న సరే చిన్నమ్మ సరే పోయొద్దా ఇచ్చేదేదో ఇచ్చిపోక ఓ చెప్పడానికి వచ్చింది మందికేం అవసరం మా ఇంటి ముచ్చట్లు ఏమన్నాడు డాక్టర్ నాన్న ఇంట్లో పోయి రెస్ట్ తీసుకోబోదు కాసేపు వయసు మీద పడుతుంది కదా నడుము బొక్కలు అరిగినాయట బరువు పనులు తగ్గించి టైంకు తినుకుంటుండవు అన్నాడు ఇంట్లో వీళ్ళు చెప్పి తినరు టైంకు తినమంటే తినరు ఎట్లనో ఏమో ఆ బయటికి పోయొచ్చుడేమో కానీ తలకే అంత నొచ్చి పాడైతుంది జరంత ఇంత షాయ పెట్టు ఇంట్లోకి అయితే పోదాంప నిన్న రాత్రి ఫోన్ చేస్తే రాకపోతేవేమరా ఏ నాన్న హాస్పిటల్ తీసుకుపోయి వచ్చేవరకు అంత అలసట అయిందిరా అందుకే రాలే మామ నిన్న మొన్న బాగా తిప్పలు పడ్డారా ఏ ముచ్చట బగ్గా పెట్టరా అయితే కానీ వ్యవసాయం ఎట్లున్నది ఏమైనా లాభం ఉన్నదా లేదా పరిస్థితులు ఎట్లున్నా కడుపు నింపుకొని బతుకుడేరా ఒక సంవత్సరం లాభం ఒక సంవత్సరం నష్టం మరి ఇది అంత ఎందుకురా సిటీ మోకనరా నెలకు 10-15,000 అట్టిగా సంపాదించుకోవచ్చు ఏ ఊరికింద చేసాడేంద్రా మన పని మనం చేసుకుంటే రాదు లెక్కలో బతకచ్చు ఆ నౌకరద్దు ఆ పైసలు వద్దు ఇక మీ కర్మరా మీరు అప్డేట్గా అర్రయ్యా సరే సరే కానీ అంతా పోనీ కానీ ఎట్లా నమ్ముతా అన్నాడు మామ కొనదానికి అత్తా అన్నారు అవునా సరే రమ్మాను అమ్మతో పని అయిపోతుంది ఈడు ఉండి ఆ వ్యవసాయం చేసుడు అది నాతో కాదు ఎవడేయాలి ఈ చేతంతా నేను సిటీ పోయలేబు వాళ్ళని రమ్మను రా అమ్మతో పని అయిపోతుంది హలో అవునా సరే అత్తానా అరే ఓ పొలం కడుగు అవుతాం పారా నీ బండి పని ఉన్నది ఏమైంది నాన్న ఏమైంది అన్న ఒడ్డు మీద నడుచుకుంటా జారిపడ్డాడు నేనేమో ఆ ఒడ్డుకున్నా వచ్చి చూసేసరికి కాలుకు దెబ్బతాకింది నడవత్తలేదు నీకు ఫోన్ చేస్తే బండి మీద తీసుకుపోతావని ఫోన్ చేసిన నేను కింది మళ్ళీ నీళ్ళు పెడతానా ఎందుకు నాన్న గిట్లా చేస్తావు పొలం కాడికి ఎందుకు వచ్చినావు మరి ఇంటికాడ ఉండబుద్ది కాకొచ్చిండ్రా ఇప్పుడు నువ్వు చేసి సంపాదించేదే ఉన్నది నాన్న నిన్ననే తీసుకుపోదు నా హాస్పిటల్కు రెస్ట్ తీసుకొని ఇంటికాడ ఉండవు అంటే నువ్వు పొలాల పొండ తిరుగుతానవా అలవాటైన పారం కదా బిడ్డ పొలం కాడికి రాకపోతే ఏం మనసులో పడతలేదు ఇప్పుడు నువ్వు వీడికి రాకపోతే జరిగే నష్టం ఏం లేదు బుక్కడంత తిని మూల కూసో ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లుండు నాకు వీలు కాకుండా ఆఫీస్లో లీవ్ తీసుకొని మరీ వచ్చిన అనవసరంగా వచ్చిన నేను రాకున్నా అయిపో నువ్వు ఎట్లా నన్ను ఉండు నాన్న నిన్ను చూసుకుంటే ఇటు ఉండు అయితే నాతో కాదు చెప్తే వినప్పుడు నేను ఎన్ని చేసి ఏం లాభం ఏమై శివా ఇప్పుడు గన్ని మాటలు మాట్లాడతాను అన్న నీకేం తెలియదే నన్ను ఏం అనకుర్రి రాజకుమారు కొంచెం ఆగు బిడ్డ వానికి కోపం ఎక్కువ నిన్నేమన్నా అంటాడు నీ మనసు బాధపడుతుంది జర ఆగు అరే శివ ముందైతే ఇంటికది తీసుకోదాం పార్రా ఏంద్రా ఈలోళ్ళి అరే శివ తప్పు నాదేరా చేసి చేసి ఉన్న పానం కదా నిన్ను ఇబ్బంది పెట్టిన వయసు పెరిగింది కానీ గింత కూడా ఆలోచన లేదు పాయిగా
అరే మధు మెల్లగా తీసుకుపోర్రా, నాకు కొంచెం పని ఉంది ఆయన చేయడం కదా. అరే శివ మెల్లగా తీసుకో, నేను పోతాయి. సరేరా, నేను కూడా రేపు పొద్దున పోతా, నాకు కూడా లీవ్లు అయిపోయినాయి. సరేరా బాయ్. సిటీలో నౌకరు చేస్తున్నానని గర్వం బాగుందిరా. మురు ఎన్ని రోజులు ముర్తో. ఏమైంది రావట్లేదా? ఏంది గట్లా చూస్తాను, తొందర పోదంపా. ఉన్న రాగానేమో గుల్కుంటా గుల్కుంటా తిరి, ఇలా పోదామనేసరికి జబ్బలేగరేస్తాను. నువ్వేమన్నావు? నా కోసం రెండు రోజులు ఓపిక పట్టే అన్నావుగా. ఓపిక పట్టినా వచ్చినా, అయిపోయింది పోదాం. నువ్వు మొత్తం ఏరేనే ఏరే. నానా పోదానం ఇక. టైంకి తిని టైంకు టాబ్లెట్లు వేసుకో. అవి ఎట్లా అమ్మినాక ఫోన్ చేయి, వచ్చి పైసలు తీసుకోపోతా, నాకు అవసరం ఉన్నది. సరే బిడ్డ. మాయ పోయొత్తాం. అయ్యో కొడుక. అయ్యో అనువన్న ఎందుకు ఏడతానే? నా రాత పాడుగా ఏం చెప్పమంటావు షెల్లే? తల్లి లేని కొడుకని గారాబంగా పెంచితే నన్నే కాదన్నంత ఎత్తుకు ఎదిగిపోయాడు షెల్లే. నేను బతుకుండగానే నన్ను నా ఇల్లుడు కాదని నన్ను ఇడిచిపెట్టి పోయిండే. ఈ కాలం కొడుకులు అవ్వయ్యకు గంజి మోసేటోళ్ళు ఎవరు లేరు. కాలం మారింది, వాళ్ళు కూడా మారుతారు. ఎందుకు బాధపడు? ఊకో అన్న, ఏడవకు. ఏడితే ఏముంది, బాధపడవు తప్ప ఏం లేదు. నేను బతుకుండా ఏం లాభం చెల్లే? ఈ సాతగాని వయసులో తోడు లేకపోయా, ఉన్న కొడుకేమో పట్టించుకోకపోయా. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు చేసి పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఎవరు చూడరు. నీ రెక్కలే నీకు చుట్టాలు, నీ రెక్కలే బలం. రెక్కలేని బుక్క ఎక్కడ లేదు, బాధపడక. ఓకో ముసలి వయసులో తోడును కోల్పోయిన తల్లిదండ్రులకి తోడు అవసరం. సంపాదన పేరుతోనో పని పేరుతోనో వాళ్ళని దూరం చేయాలని చూడకండి. తినేది బుక్కెడు మెతుకులైనా వాళ్ళకి మనస్ఫూర్తిగా జీర్ణమయ్యేటట్లు మేమున్నాం అనే ధైర్యం ఇవ్వండి.